అండ్ నెక్స్ట్ మన బిల్టిన్ మెథడ్ మ్యాథ్ మెథడ్. ఈ మ్యాథ్ మెథడ్ ఏంటంటే మనకి ప్రోగ్రామింగ్లో ఏదైనా క్యాల్కులేషన్స్ మనకి మ్యాక్సిమం వాల్యూ కావాలన్నా మినిమం వాల్యూ కావాలన్నా లేదంటే ఏదైనా ర్యాండమ్ వాల్యూ కావాలన్నా లేదంటే మనకి ఏదైనా ఒక డెసిమల్ నెంబర్ ఉండి దాన్ని రౌండ్ చేయాలన్నా ఈ మ్యాథ్ మెథడ్ అనేది మనకి బాగా ఉపయోగపడుతుంది. ఈ మ్యాథ్ మెథడ్లో మళ్ళీ ఇంకొన్ని మెథడ్స్ ఇంటర్నల్గా ఉన్నాయి. వాటిలో కొన్ని సీల్, ఫ్లోర్, రౌండ్, మ్యాక్స్, మిన్ అండ్ ర్యాండమ్. ఈ మెథడ్స్ ఏంటో మనం ప్రాక్టికల్గా వర్క్ చేసి వాటి అవుట్పుట్ చూద్దాం. సో ఈ జావా స్క్రిప్ట్ ఫైల్లో ఫస్ట్ మనం మ్యాథ్ మెథడ్ రాయడానికి మనకున్న సింటెక్స్ మ్యాథ్ ఈ కీవర్డ్ తీసుకొని మనం ఏ ప్రాపర్టీ అంటే ఏ మెథడ్ అయితే మనం అప్లై చేయాలనుకుంటున్నామో అది డాట్ ఇచ్చి మనం ఆ మెథడ్ అనేది రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సీల్ అంటే ఏం చేస్తుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ నేను ఒక వేరియబుల్ తీసుకొని కాన్స్ట్ క్యాల్క్యులేషన్, ఈ వేరియబుల్కి నేను మ్యాథ్ డాట్ సీల్ అంటే టాప్ అన్నమాట. ఈ మెథడ్కి నేను వాల్యూ కింద ఒక డెసిమల్ నెంబర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10.53 అని ఒక నెంబర్ పాస్ చేశాను. ఓకే, సో ఇప్పుడు నేను డాక్యుమెంట్ డాట్ రైట్ ఈ క్యాల్కులేషన్స్ అవుట్పుట్ చేశాను అనుకోండి. ఈ క్యాల్కులేషన్ వేరియబుల్ని సేవ్ చేసి అవుట్పుట్కి వెళ్ళి రిఫ్రెష్ చేస్తే అండి ఈ సెక్షన్స్ అవి నేను హైడ్ చేస్తాను, కొంచెం క్లియర్గా కనిపిస్తుంది. ఇండెక్స్ ఫైల్లో HTML ఫైల్లో ఈ మెయిన్ సెక్షన్ అండ్ ఈ సైడ్ బార్, సో ఈ రెండు కామెంట్ చేశాను. అవుట్పుట్కి వెళ్ళి రిఫ్రెష్ చేస్తే చూడండి మనకి ఇక్కడ 11 అని వచ్చింది. ఇది క్లియర్గా కనిపించట్లేదు, సో దీనికి కూడా ఒక H1 ట్యాగ్ ఇచ్చి H1 ట్యాగ్ అండ్ ఇక్కడ క్యాల్క్యులేషన్ ఓకే సేవ్ చేస్తే ఇక్కడ చూడండి ఇప్పుడు క్యాల్కులేషన్ 11 అని వచ్చింది. ఈ మనం ఇక్కడ ఎంత పాస్ చేసాం 10.53. అంటే ఈ సీల్ మెథడ్ ఏం చేస్తుంది అంటే టాప్ వాల్యూని తీసుకుంటుంది. అంటే 10కి నెక్స్ట్ వాల్యూ అంటే టాప్ వాల్యూ ఏది 11 కదా, ఆ 11 అనేది మనకు రిటర్న్ చేస్తుంది. ఎందుకంటే ఈ సీల్కి డాట్ తర్వాత 0 అంటే 0.01 ఉన్నా సరే ఇది మనకి 11నే అవుట్పుట్ చేస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కానీ -10.01 అని ఉంది అనుకోండి. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూడండి -10 వాల్యూ వచ్చింది. అంటే ఇది -10 అనేది మన 10.01 కన్నా -10 అనేది ఎక్కువ కాబట్టి ఆ వాల్యూ మనకి రిటర్న్ చేసింది అన్నమాట. ఓకే, అండ్ మన నెక్స్ట్ మెథడ్ ఫ్లోర్ మెథడ్. ఈ ఫ్లోర్ మెథడ్ ఏంటంటే బాటమ్ వాల్యూ ఇస్తుంది. ఇక్కడ చూడండి ఫ్లోర్ అని రాసి సేవ్ చేశాను. ఈ మైనస్ తీసేసి చూడండి ఇక్కడ 10.01 అని ఉంది కదా, రిఫ్రెష్ చేస్తే మనకి 10 అనే వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఎందుకంటే 10.01కి తక్కువ వాల్యూ అది అంటే పై వాల్యూ వచ్చి 11, కింద వాల్యూ 10, కాబట్టి మనకి 10 రిటర్న్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 10.99 చేశాను అనుకోండి, అయినా సరే మనకి 10నే ఇస్తుంది అనమాట. అంటే ఇది ఫ్లోర్ వాల్యూ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే నేను 11.99 చేశాను. చూడండి ఇప్పుడు మనకి అవుట్పుట్లో 11 వస్తుంది. ఓకే, ఇది ఫ్లోర్ తాలూకా అవుట్పుట్. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ మన నెక్స్ట్ మెథడ్ వచ్చి రౌండ్ మెథడ్. ఈ రౌండ్ మెథడ్ ఏం చేస్తుంది అంటే మనకి డెసిమల్ నెంబర్స్ ఏమైనా ఉన్నాయనుకోండి ఈ డెసిమల్ నెంబర్స్ని రౌండ్ ఆఫ్ చేస్తుంది. ఓకే, అంటే మనం ఏదైనా చేంజ్ ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్ 11.53 ఇచ్చాం, దీనికి 53 అనేది 50 కన్నా ఎక్కువ కాబట్టి దాని పై వాల్యూ ఇస్తుంది అనమాట. అంటే రౌండ్ ఆఫ్ చేస్తుంది. అంటే ఇక్కడ 12 వస్తుంది చూడండి, ఇక్కడ అవుట్పుట్ కింద 12 వచ్చింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 11.53 రూపాయలు ఇచ్చాము, రౌండ్ ఆఫ్ చేయమంటే ఇది 12 రూపాయలు అయ్యింది. ఓకే, అలా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 11.49 ఉందనుకోండి, ఇప్పుడు 50 కన్నా 50 కన్నా తక్కువ ఉంది కాబట్టి ఈ 43 అనేది 50 కన్నా తక్కువ కాబట్టి అవుట్పుట్ చేస్తే మనకి 11 అనేది అవుట్పుట్ వచ్చింది. ఓకే, సో ఇలా మనకి ఈ రౌండ్ అనేది రౌండ్ చేసి అవుట్పుట్ ఇస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ మెథడ్ మ్యాక్స్. ఈ మ్యాక్స్ ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 12, 55, 890 తర్వాత 5582 ఇలాగా ఇలా కొన్ని నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు దీన్ని నేను మ్యాథ్ డాట్ మ్యాక్స్, ఈ మ్యాక్స్ వాల్యూ ఏం చేస్తుందంటే ఈ కలెక్షన్స్లో ఏదైతే
ఎక్కువ వాల్యూ ఈ కలెక్షన్స్లో మనకి ఎక్కువ వాల్యూ 11545 సో ఇది మనకు అవుట్పుట్ రావాలి ఈ మ్యాక్స్ అనేది హయ్యెస్ట్ వాల్యూని రిటర్న్ చేస్తుంది చూడండి రిఫ్రెష్ చేస్తే 11545 మనకి రిటర్న్ అయింది ఓకే అలాగే ఇక్కడ మిన్ కూడా ఉంది ఈ మిన్ వాల్యూ ఏం చేస్తుందంటే అన్నిటికన్నా తక్కువ వాల్యూని రిటర్న్ చేస్తుంది రిఫ్రెష్ చేస్తే ఇప్పుడు మన కలెక్షన్స్లో 12 అనేది మనకి లోయెస్ట్ వాల్యూ కాబట్టి దీన్ని రిటర్న్ చేస్తుంది ఓకే అండ్ నెక్స్ట్ ర్యాండమ్ ఈ ర్యాండమ్ ఏంటంటే ఇది మనకి ప్రోగ్రామింగ్లో బాగా ఉపయోగపడుతుంది ఈ ర్యాండమ్ అనేది ఇక్కడ ఈ ర్యాండమ్ రాయటానికి ఒక పద్ధతి అనేది ఉంది అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథ్ ఈ కీబోర్డ్తో ర్యాండమ్ అనే ర్యాండమ్ మెథడ్ రాసి ఈ పెరాన్సిస్ని ఇలా ఎంటీగా వదిలేస్తే ఇక్కడ చూడండి మనకి అవుట్పుట్లో రిఫ్రెష్ చేస్తే మనం రిఫ్రెష్ చేసిన ప్రతిసారి కూడా ఒక ర్యాండమ్ వాల్యూ అనేది మనకు అవుట్పుట్ చేస్తుంది ఓకే సో దీన్ని రాసే పద్ధతి ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1 నుంచి 10 మధ్యలో ర్యాండమ్ వాల్యూ కావాలనుకోండి అప్పుడు మ్యాథ్ డాట్ ర్యాండమ్ అని రాసి ఇక్కడ ఒక ఇంటూ సైన్ ఓకే అంటే హ్యాష్టిక్ ఇచ్చి ఒక 10 అనే వాల్యూని పాస్ చేశాను అప్పుడు చూడండి ఇక్కడ మనకి ఇలాగ 3 పాయింట్ ఇలా డెసిమల్ నెంబర్స్ వస్తున్నాయి ఓకే రిఫ్రెష్ చేసిన ప్రతిసారి కూడా ఇలా నెంబర్స్ అనేది మారుతూ ఉంటుంది ఇప్పుడు నేను దీన్నే కానీ రౌండ్ చేయాలనుకోండి అప్పుడు నేను మనం ఇప్పటి వరకు చూసిన మెథడ్స్లో ఏదైనా వాడచ్చు సీలా ఫ్లోరా రౌండా నేనేం చేస్తానంటే ఫ్లోర్ వాడతాను ఫర్ ఎగ్జాంపుల్ ఈ మ్యాథ్ డాట్ ర్యాండమ్ అలాంగ్ విత్ వాల్యూ నేను కట్ చేసి ఇక్కడ మ్యాథ్ డాట్ ఫ్లోర్ ఈ మెథడ్కి నేను కాపీ చేసిన వాల్యూ మళ్ళీ పేస్ట్ చేశాను ఓకే సో ఇప్పుడు సేవ్ చేస్తే చూడండి అవుట్పుట్కి వెళ్ళి రిఫ్రెష్ చేస్తే మనకి ఇప్పుడు వితౌట్ ఎనీ డెసిమల్ నెంబర్ మనకి ఒకే న్యూమరిక్ వాల్యూ మనకు రిటర్న్ అవుతుంది రిఫ్రెష్ చేసిన ప్రతిసారి కూడా మనకి నెంబర్ అనేది రిటర్న్ అవుతుంది చూడండి ఇక్కడ 0 అనేది వచ్చింది అంటే ఇక్కడ మనం 0 నుంచి 10 వరకు వాల్యూస్ అనేది పాస్ చేసాం ర్యాండమ్గా రీఫ్రెష్ చేసిన ప్రతిసారి మనకి నెంబర్ మారేటట్టు ఇక్కడ నేను 0 ఉండకూడదు నాకు 0 రాకూడదు అనుకున్నాను అనుకోండి అప్పుడు నేను దీనికి ఒక +1 అనే వాల్యూ పాస్ చేస్తే సేవ్ చేసి అవుట్పుట్కి వెళ్తే చూడండి ఇప్పుడు నేను ఎన్నిసార్లు రీఫ్రెష్ చేసినా 0 మాత్రం రాదు ఓకే 11 వాల్యూస్ మాత్రం అంటే 1 నుంచి 11 వరకు మనకి వాల్యూస్ అనేవి వస్తాయి ఓకే చూడండి నేను ఎన్నిసార్లు రీఫ్రెష్ చేసినా సరే ఇలా 0 అనేది రాదన్నమాట ఓకే సో ఇలా మనం ర్యాండమ్ వాల్యూస్ అనేవి మ్యాథ్ మెథడ్ ఉపయోగించి మనం అవుట్పుట్ చేయొచ్చు ఓకే